ఆధారం ఉంది బాబు ఉంది. ఇదిగా చూడు బాబు, నీ తల్లిని అవునో కాదో చూసి మరి చెప్పు. కందువు నువ్వే నాయన. రమేష్ ఏమిటా నువ్వు? మీ రాడే నాటకానికి ఒక బిడ్డతో నా తండ్రి పక్కన ఫోటోలో ఉన్నంత మాత్రాన ఈ దిక్కుమాలింది నా తల్లి అవుతుందా? అమ్మా, ఈ దుర్మార్గుడు కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి వీల్లేదు. రమేష్, ఈమె కాళ్ళ మీద పడి అమ్మా అని పిలుస్తావా లేదా? నా ప్రాణాలకు పోయినా సరే పిలవను. నీ ప్రాణాలు తీసేనా నీ చేత పిలిపిస్తాను. అమ్మా అమ్మా రమేష్! బాబు బాబు వద్దు బాబు, నా బిడ్డను తప్పకు. అన్నపూర్ణ, ఏమిటి? తుపాకీ ఎదుట తప్ప కొన్ని నిజాలు బయటపడవు. ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నా? మన పాత జీవితంలో జరిగిన కొన్ని సంగతులు నాకిప్పుడే కొత్తగా తెలిసాయి. ఏమిటి నువ్వు తెలుసుకున్నావు? మీరింకా మనిషి రూపంలో ఉన్న రాక్షసుడేనని, మీలో ఇంకా మార్పు రాదని. అన్నపూర్ణ, ఆ అన్నపూర్ణను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ స్థానంలోనే సులోచనను తెచ్చుకున్నారు. ఆమెతో సుఖపడాలని అన్యాయంగా నా బిడ్డను చంపడానికి ప్రయత్నించారు. అన్నపూర్ణ అంతటితో ఊరుకున్నారా? కొత్త మోజు తీరగానే ఆమెకు బిడ్డను దూరం చేసి ఆమె బ్రతుకులోనూ నిప్పులు పోశారు. ఆ బిడ్డను మీలాగే కిరాతకుణ్ణి చేశారు. ఇన్ని చేసి కూడా నా దగ్గర నిజం దాచి ఎంత ప్రేమ నటిస్తున్నారండి. ఓహో, చాలా విషయాలు తెలుసుకున్నావే. అయినా నేను మిమ్మల్ని క్షమించగలను, కానీ నిరపరాధి అయిన గోపి మీద హంతకుడని నింద వేశారే, దాన్ని మాత్రం నేను క్షమించలేను. అన్నపూర్ణ, అనవసరంగా అరిచి ప్రయోజనం లేదు. పోలీసుల ముందు మర్యాదగా మీరు చేసిన హత్యానేరం ఒప్పుకుని అమాయకుడైన గోపిని కాపాడండి, లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. నిజం చెప్పండి. అన్నపూర్ణ, తొందరపడచ్చు. చెప్తాను అన్నపూర్ణ, చెప్తాను చెప్తాను అన్నపూర్ణ. అన్నపూర్ణ అన్నపూర్ణ, ఇప్పుడు గన్ను నా చేతిలో. న్యాయం మీ చేతిలో లేదండి. బలవంతుడిదే న్యాయం, ధనవంతుడిదే ధర్మం. నన్ను చంపుతారు అంతేగా, చంపండి. కానీ నన్ను చంపబోయే ముందు సుజాతని మీరే హత్య చేశారని మీ నోటితో ఒక్క మాట చెప్పండి. సుజాతను చంపడం వల్ల గోపి అడ్డు తొలగించుకుని, గీతా రమేష్ల పెళ్లి వల్ల గోపాలరావు ఆస్తికి ప్లాన్ వేశాను. నిన్ను చంపి నా ప్లాన్ నేనే చెడగొట్టుకోలేను. నువ్వు ఉండాలి, పెళ్లి జరగాలి, ఆస్తి నా పరం కావాలి. నాగరాజు, మీరింత కుట్ర పన్నుతారని కల్లో కూడా అనుకోలేదు. నువ్వేదో యోగ్యుడు అనుకుని, నీ కొడుకు ప్రయోజకుడు అనుకుని నా వ్యాపారం అంతా నీ చేతుల్లో పెట్టాను. మీరిలాంటి మోసగాళ్ళు హంతకుడని తెలిసాక ఒక క్షణం కూడా సహించరు. ఇప్పుడే మీ అంతు తెలుస్తాను. ఎవరంతు ఎవరు తెలుస్తారో ఒక్కసారి వెనక్కి తిరుగుతూ, ఈ సాలిగూట్లోంచి ఎవరూ తప్పించుకుని బయటకు వెళ్ళలేదు. నీకు నాకు ఉన్న అనుబంధం తీరిపోయింది. ఇక వీడికి నాకు ఉన్న పగ మాత్రమే మిగిలిపోయింది. రమేష్, ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. Thank you.
గురునాథం గురునాథం అది బుద్ధిమంత లక్షణం. అన్నా 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 ఏమిట్రా ఏమైంది? ఆ గోపిక నన్ను వెంటాడుతున్నాడు. వెరీ గుడ్, వాడు కూడా సరైన సమయానికి వస్తున్నాడు అన్నమాట. గోపి, ఒకరిని గురించి ఒకరు బాధపడి ప్రయోజనం లేదు. గోపాలరావు సంతకం పెట్టకపోతే అందరూ వచ్చావలసిందే. కాస్త వెనక ముందు అంతే. ఏమైనా సరే మీరు మాత్రం సంతకం పెట్టదు. పోతే పోయింది వెంకట్, దానికోసం మీ అందరు నేను పోగొట్టుకోలేను. ఒకడు కట్టుకున్న వాళ్ళ జీవితాన్నే కాలు రాసిన కాలాంతకుడు, మరొకడు కన్న తల్లినే పట్టును పెట్టుకున్న నరాంతకుడు. ఇలాంటి వీళ్ళు మీరు సంతకం పెట్టిన తర్వాత మాత్రం మనల్ని వదులుతారని నమ్మకం ఏమిటి? సంతకం పెట్టబోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీకు చావు తప్పదు. ఆ మాటనే అవకాశం నీకు లేకుండా ఎప్పుడో నీ అంత చూసేవాడిని, కానీ ఆ మహాతల్లి మెళ్ళలో తాళి కట్టావేనని జాలిపడ్డాను. గతాన్ని గురించి మాట్లాడు, ముందు మీ చావును గురించి ఆలోచించు. అది మామూలు చావుక, ఘోరాతి ఘోరమైన చావు. నమ్మునా చూస్తావా? ఇలాగే ప్రతి స్తంభంలోనూ బాంబులున్నాయి. కోట మీట నొక్కి తెచ్చాను, మరుక్షణంలో మీరంతా స్మాష్. ఏ ఒక్కమంటారా? నాగరాజు, నీ కక్షంతా నా మీద, నా డబ్బు మీద. కాగితాలు లైవ్ సంతకాలు చేస్తాను. దట్స్ ఇట్. రంగా చేది. గుడ్ గుడ్, నా పని అయిపోయింది. అయినా మిమ్మల్ని ఎవరిని వదలను. చేయగట్టే నాగరాజు, కావాలంటే నన్ను చంపు. వాళ్ళందరినీ వదిలే. కాదు, నన్ను. మీలో ఎవరిని వదలను. ఎంతైనా కట్టుకున్న భారీ కదా, దీని ఆఖరి కోరిక తీర్చడం నా కనీస ధర్మం. అందుకని ముందుగా దీంతో స్టార్ట్ చేస్తా. బాబు, నా తాడి కోసం నువ్వు వెనుకంజ బీయద్దు. ఇలాంటి దుర్మార్గుణ్ణి జాలి తలిచి విడిచిపెట్టావు. నాలాంటి ఇళ్లకి ఎందరికో తాళి తెగిపోతుంది. ఈ దారుణాన్ని అంతం చెయ్యి. నాగరాజు, ఈ రోజుతో నీ పాపం పండింది. రమేష్, మర్యాదగా అందరి కట్లు విప్పు. వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. ఇటువంటి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. ఇటువంటి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నాను. అమ్మా గీత, గీత అమ్మా. బాబు, గోపి అమ్మ. నాగరాజు, మీ మనుషులందరితోనూ చెప్పు, వాళ్ళని ఎవరూ ఏమీ చేయకూడదు. చెప్పు. వాళ్ళందరినీ లోపలికి రానివ్వండి. మూర్తి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. అవును నాగరాజు, ఇప్పుడు నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను చెప్పే నిజాన్ని మాత్రం విను. ఒకనాడు నిర్దాక్షిణ్యంగా ఒక పసిబిడ్డను రైలు పట్టాల మీద నువ్వు పడుకోబెట్టేవే,
గుర్తుందా? ఆ పసివాడు ఎవరో కాదు నాగరాజు, సాక్షాత్తు ఈ గోపియే. అవును బాబు, నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వు అన్నపూర్ణ బిడ్డ. నువ్వు నా కన్న బిడ్డవా బాబు. అమ్మా బాబు, అమ్మా బాబు, బాబు అమ్మా. నీ కోరాలు చేసిన ఈ నీచుడా నా తండ్రి. అందుకే అందరి ముందు తలెత్తుకోలేక అనుక్షణం కృశించిపోతున్నాను. ఏమండి ఏమండి, ఇప్పటికైనా మారండి. మన బిడ్డ కోసమైనా మీ ధనదాహానికి స్వస్తి చెప్పి మనిషిగా మారండి, మనిషిగా మారండి. అన్నపూర్ణ, జీవితంలో ఆప్యాయతల్ని అభిమానాలని దూరం చేసుకుని డబ్బే ముఖ్యమనుకున్న దౌర్భాగ్యం. డబ్బే ముఖ్యం, తల్లి తండ్రి ఎవరు అక్కర్లేదు. రమేష్, నువ్వు చెప్పింది నీకే తిరిగి చెప్తున్నాను డాడీ. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మీరంతా ఒకటి, నేనే పరాయివాణ్ణి. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేసిన మనుషులంతా ఇప్పుడు నా మనుషులు. మీరంతా నా పంజరంలో ఉన్నారు. మర్యాదగా మీరంతా ఇక్కడే ఉండండి. బయటికి వెళ్ళి ముద్దుగా బటన్స్ నొక్కుతారు, మీ గుండెలు పగిలేలా బాంబులు పేరుతాయి. ఆ తరువాత మీ ప్రాణాలు గాలిలో. పాముకు పాలు పోసి పెంచినట్టు ఈ దౌర్భాగ్యాన్ని పెంచి పెద్ద చేసి చివరికి వాడికాడుతోనే నా అంతం కోరి తెచ్చుకున్నాను. నా ఈ పాప పంకిలమైన జీవితంలో సాధించినవి రెండే రెండు. నీలాంటి ఉత్తమరాలకి భర్తను కావటం, ఇటువంటి ప్రయోజకుడైన బంగారు కొడుక్కి తండ్రి కావటం. ఏమండి